లేత గులాబీ లేత ఎరుపు లేత గోధుమ రంగుల కలయికలో ఎంతో అందంగా కనిపించే ఈ పువ్వు పేరు నాగమల్లి. ఈ పువ్వుని చూస్తే లోపల శివలింగం ఉండి 100 పడగలతో మహాసర్పం పడగపడుతూ ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే దీనిని నాగలింగ పుష్పం, శివలింగ పుష్పం, మల్లికార్జున పుష్పం అని కూడా పిలుస్తారు. ఈ నాగమల్లి పుష్పాలంటే పరమశివునికి ఎంతో ప్రీతి. వీటితో భక్తులు శివుని పూజిస్తారు. నాగమల్లి చెట్టు నాటిన తరువాత సుమారు 10 సంవత్సరాలకు పూలు పూస్తుంది. ఈ పువ్వులు కూడా సంవత్సరానికి ఒకసారి పూస్తుంది. నాగమల్లి పూలు సాధారణ చెట్టులాగా కొమ్మలకు పూయవు. చెట్టు కాండం నుంచి పొడవాటి ఊడలు వస్తాయి. నాగమల్లి పూలు ఆ ఊడలకు పూస్తాయి. ఈ పువ్వులు అందంతో పాటు మంచి సువాసనను వెదజల్లుతాయి. నాగమల్లి పువ్వుల్ని కాయల్ని ఆయుర్వేద వైద్యంలో వాడతారు. యాగా ఫిల్మ్స్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.